ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. శ్రీక్షేత్ర గాణగాపూర్ దత్తాత్రేయ దేవాలయానికి సమీపంలోనే ఉన్న ఔదుంబర వృక్షం గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. శ్రీక్షేత్ర గాణగాపూర్ దత్తాత్రేయ దేవాలయం చుట్టూ కూడా కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయండి. మీరు ఈ క్షేత్రానికి వెళితే ఖచ్చితంగా చూడవలసిన క్షేత్రాలవి. ప్రధాన దేవాలయంతో పాటు కల్లేశ్వర్ మరియు సంగం, అమరజా మరియు భీమా నదీ జలాలు కలిసే పవిత్ర ప్రదేశాన్నే సంగమం అని అంటారు. అందువల్లే ఈ ప్రదేశానికి శ్రీక్షేత్ర గాణగాపూర్ దత్తాత్రేయ దేవాలయం అనే పేరు వచ్చింది. ఇది చాలా ప్రసిద్ధి చెందిన దర్శనీయ క్షేత్రం కూడా. ఇక్కడ ఉన్న సంగమంలో పుణ్యస్నానం చేసిన వారు సమస్త ప్రాపంచిక పాపాల నుండి కూడా విముక్తి పొందుతారట. అంతేకాదు, భక్తితో పూజిస్తే చాలు, కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. శ్రీక్షేత్ర గాణగాపూర్ దత్తాత్రేయ దేవాలయానికి సమీపంలోనే ఉన్న ఔదుంబర వృక్షం అమరజా మరియు భీమా నదుల సంగమానికి సమీపంలోనే ఉంది. ఇక్కడ చాలామంది భక్తులు మరియు యాత్రికులు కూడా ఈ వృక్షం దగ్గరే నిత్య పారాయణ అంటే శ్రీ గురు చరిత్ర యొక్క రోజువారీ పఠనం చేస్తారు. ఇదే ఆ క్షేత్రం. చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా యాత్రికులతోటి నిండి ఉంది. మేము దత్తాత్రేయ జయంతి తర్వాత అంటే ఒక రెండు రోజులకు వెళ్ళాం కదా, కొంచెం ఎక్కువగా భక్తులు ఉన్నారు, కొంచెం రష్గానే ఉంది. మామూలు సమయాల్లో అయితే మనకి దర్శనానికి అది ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఎక్కువగా శని ఆదివారాలు వీకెండ్స్లో కూడా చాలామంది ఉంటారు. అమావాస్య పౌర్ణమికి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. భీమా మరియు అమరజా అనే రెండు పవిత్ర నదులు గాణగాపూర్ వద్ద సంగమిస్తాయి. సంగమం నిర్గుణ మఠానికి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ సంగమం వద్దే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు నిత్యం స్నానం చేసేవారు. ఈ సంగమం చుట్టూ అష్టతీర్థాల నిలయమని చెప్తారు. ఈ సంగమంలో స్నానం చేస్తే మన యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. నిర్గుణ మఠాన్ని దర్శించే ముందు భక్తులు సంగమంలో స్నానం చేస్తారు. ఇక పౌర్ణమి నాడైతే సంగమ స్నానం చేయడం ప్రత్యేకంగా భావిస్తారు. చాలా రద్దీ కూడా ఉంటుంది. గాణగాపూర్లోని శ్రీ నృసింహ సరస్వతి మహారాజ్ దత్త మహారాజ్ దివ్య అవతారంగా చెప్పబడుతున్నారు. ఈ గాణగాపూర్లోనే 22 నుంచి 23 సంవత్సరాలు జీవించారు. సంగం స్నానం అంటే భీమా అమరజా నది సంగమంలో స్నానం చేయటం, నిర్గుణ పాదుక దర్శనం, భస్మ మహిమ, అష్టతీర్థ మహిమ, మధుకరి, సంగమేశ్వరాలయం, ఔదుంబర వృక్షం, విశ్రాంతి కట్ట, నిర్గుణ పాదుక ఈ ప్రదేశంలో గొప్పవిగా చెప్పబడుతున్నాయి. భీమా అమరజా నది సంగమం గాణగాపూర్ నుండి కొద్ది దూరంలోనే ఉంది. గాణగాపూర్ పరిసరాల్లో షట్కుల తీర్థం, నృసింహ తీర్థం, భగీరథ తీర్థం, వినాశన తీర్థయాత్ర, కోటి తీర్థం, రుద్రపాద తీర్థ, చక్రతీర్థ, మన్మథ తీర్థ అనే అష్టతీర్థాలు ఉన్నాయి. ఇక ఔదుంబర వృక్షం యొక్క మహిమ కూడా ఏంటంటే, సంగమం నుండి పైకి వెళ్లే దారిలో పవిత్రమైన ఔదుంబర వృక్షం ఉంది. ఈ చెట్టుకు దత్త సువాసన ఉంటుంది. ఈ ప్రదేశంలోనే వినాయకుని విగ్రహం మరియు పాదుక ప్రతిష్ఠించబడ్డాయి. వేలాది మంది భక్తులు ఈ ఔదుంబర వృక్షానికి ప్రదీక్షలు చేసి తమ కష్టాల్ని వదిలించుకున్నారు. మీరు ఎప్పుడైనా సరే సంగమస్నానం చేసిన తర్వాత గాణగాపూర్ సందర్శించే అవకాశం ఉంటే కనుక ఔదుంబర వృక్షం చుట్టూ కూడా 11 లేదా 21 లేదా 108 ప్రదీక్షలు చేయండి. ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. ఇక్కడ ఉన్న ఔదుంబర వృక్షంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఉన్నారని చెప్తారు. ఇక్కడ ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఇదే ఔదుంబర వృక్షం. చూస్తున్నారు కదా, ఈ వృక్షం నీడనే అంటే ఇప్పుడంటే ఇలా మండపంలాగా అంతా తయారు చేస్తారు, కానీ ఒకప్పుడైతే చిన్న పాకలా ఉండేది. మేము అది కూడా చూసాం, ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అది కూడా చూసాము. అక్కడ కూర్చుని ఏంటంటే పారాయణం చేస్తూనే ఉంటారండి. అందుకే ఈ ప్రదేశం చాలా మహిమాన్వితమైనది. ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇక్కడ స్వామివారికి మనసులో కోరికను విన్నవించుకుంటే
తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే చాలా పవిత్రమైన ప్రదేశం కాబట్టి. ఇంకొకటి కూడా చూస్తున్నారు కదా, వీళ్ళందరూ నిత్య పారాయణ ఎంతో నియమ నిష్టలతో చేస్తూ ఉంటారు. ఆ పాజిటివ్ వైబ్సే మనకి ఎంతో బ్లెస్సింగ్స్ అని కూడా చెప్పచ్చు. అంటే ఆ పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా మనకి ఎంతో శక్తినిస్తాయి. కాబట్టి దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళిన వారు ఈ ప్రదేశాన్ని చూడకుండా రావద్దు. చూస్తున్నారు కదా భీమా అమరజా నది, ఈ సంగమం వద్దే ఈ వృక్షం ఉంది. దత్తాత్రేయ ఆలయానికి అంటే దత్తాత్రేయ స్వామివారి ఆలయం చూడటానికి వచ్చిన వారందరూ కూడా తప్పకుండా ఔదుంబర వృక్షం దగ్గరికి వస్తారు. మేము కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని ఇక్కడ కాసేపు అంటే శ్రీ గురు చరిత్ర మాతో తీసుకెళ్ళాము. కొన్ని అధ్యాయాలు పారాయణం చేసుకుని స్వామివారికి నమస్కరించుకుని తర్వాత మేము దేవాలయానికి వచ్చాం. ఎందుకంటే సాయంత్రం పల్లకి సేవ జరుగుతుంది కదా, ఆ సమయం మించిపోతుందని అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రదక్షిణలు చేసుకుని ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారటండి, నిత్యం ఇక్కడే స్వామివారి పారాయణ చేసుకుంటూ ఉంటారట. శ్రీ గురు చరిత్ర పారాయణ అలా చేస్తూ ఉంటారట. ఆయన ఆశీస్సులు నాకు దక్కడం ఎంతో అదృష్టం అని చెప్పచ్చు. ఇటువంటి ఆయన సేవలో తరిస్తున్న భక్తులు ఎంతోమంది మనకి ఇక్కడ కనిపిస్తారు. వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం కూడా మీరు మర్చిపోద్దు. ఆలయానికి వెడితే మాత్రం ఔదుంబర వృక్షం దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉండిపోయి అక్కడే పారాయణం చేసుకుంటూ ఇంక అక్కడే ఉండిపోయిన వారు చాలామంది ఉంటారు. వెళ్ళినప్పుడు వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా తీసుకోండి. ఎంతో చక్కగా వాళ్ళు ఏంటంటే మన సమస్య అడిగి తెలుసుకుని మనం ఏం చేస్తే బాగుంటుందనే సలహా కూడా ఇస్తారు. చూస్తున్నారు కదండి, ఇలా ప్రతి వారు కూడా ఆ పీఠం దగ్గర కూర్చుని శ్రీ గురు చరిత్ర పారాయణం అలా రోజంతా చేస్తూనే ఉంటారండి. గుడి బయటే మనకి ఎర్రటి దారాలు తర్వాత కొబ్బరికాయ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అవి మనం తీసుకుని లోపలికి ఆలయంలోకి పట్టుకెళ్ళచ్చు. ఇప్పుడు కొబ్బరికాయ చూస్తారు కదా, ఇది స్వామివారి అక్కడ వినాయకుడు ఉంటారు, ఆయన దగ్గర మన మనసులో కోరిక చెప్పుకుని అక్కడ ఉంచాలి. తర్వాత ఈ ఎర్రని దారాలు కనిపిస్తున్నాయి కదా, ఈ ఎర్ర దారాలను ఏం చేస్తారంటే అక్కడ ఆలయం దగ్గర లోపల చుట్టూ గ్రిల్ లాంటిది ఉంది కదా, అక్కడ కట్టేస్తారు. అంటే మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో అది చెప్పుకుని స్వామివారికి అక్కడ ఆ గ్రిల్కి ఆ ఎర్రదారం కడతారు. మీరు నమ్మరు కానీ అక్కడ మనస్ఫూర్తిగా మనం మన కోరికను విన్నవించుకుని స్వామివారికి చెప్పుకుని వస్తే ఖచ్చితంగా నెరవేరుతుందండి. ఎన్నో విషయాలలో అది రుజువైంది కూడా. ఔదుంబర వృక్షం దగ్గరే మీరు ఈ ఎర్రదారాన్ని ఆ కొబ్బరికాయని కట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ కొబ్బరికాయ తీసుకువెళ్ళి అంటే పీచుతో ఉన్న కొబ్బరికాయ దొరుకుతుంది, ఇది తీసుకుని వెళ్ళి అక్కడ విఘ్నేశ్వరుడు పాదాల దగ్గర ఉంచండి. మీకు అన్నీ కూడా గుడి బయట దొరుకుతాయి. ముందు ప్రదక్షిణలు చేయండి, ఒక 3 లేదా 5, 11 లేదా 108, అది మీ శక్తి. అలా ప్రదక్షిణలు చేసుకుని తర్వాత ఆ కొబ్బరికాయని లోపలున్న వినాయకుడి దగ్గర పెట్టుకుని ఈ ఎర్రదారం ఉంది కదా, ఈ ఎర్రదారాన్ని మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకుని ఆ గ్రిల్కి కట్టేసి రండి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. మీ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ స్వామివారి దర్శనానికి వెళ్ళండి. చూస్తున్నారు కదా, ఈ భక్తులంతా అంతే. వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణలు చేసేవారు, లేదంటే ముందుగా ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కరించుకుని అక్కడ వాళ్ళ కోరిక ప్రకారం ఎర్రదారం కట్టుకుని వెళ్ళేవారు. ఔదుంబర వృక్షంలో దత్తాత్రేయ స్వామివారు ఇప్పటికీ ఉన్నారటండి. అక్కడ ఉన్న స్వామీజీలందరితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇప్పటికీ కూడా స్వామి ఇక్కడ పిలిస్తే పలికే దైవంగా ఉన్నారు. చాలా మహిమాన్వితమైన ప్రదేశం. పక్కనే దత్తాత్రేయుని ఆలయం కూడా ఉంటుంది. ఔదుంబర వృక్షాన్ని మీరు దర్శించుకున్న తర్వాత, ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే
దత్తాత్రేయుల వారి ఆలయం కూడా ఉంటుంది. అక్కడ మీరు స్వామివారికి నమస్కరించుకుని తర్వాత తిరిగి మీరు బస చేసిన ప్రదేశానికి వెళ్ళిపోవచ్చు. తెల్లవారుజామున నదీ స్నానాలు బాగా చేస్తారండి. ఎక్కడెక్కడి నుంచి వచ్చి నదిలో స్నానం చేస్తారు. ఈ నదిలో స్నానం చేస్తే ఎటువంటి పాపాలైనా కూడా తొలగిపోతాయి అని చెప్తారు. అంతేకాదు సమస్త ప్రాపంచిక పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారట. భక్తితోటి పూజిస్తే చాలు, కోరికలన్నీ నెరవేరుతాయి. బ్రాహ్మణ బాలుడైన నరహరికి కుష్టు వ్యాధిని స్వామివారు నయం చేశారనే కథ మనం గురుచరిత్రలో చూస్తాం. ఈ సమయంలోనే నరహరి కొన్ని శ్లోకాలని రచించారు. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఆలయ ప్రాంగణంలోనూ అలాగే ఔదుంబర వృక్షం దగ్గర కూడా ఈ శ్లోకాన్ని పఠించడం అనేది జరుగుతూ ఉంటుంది. నృసింహ సరస్వతి అష్టకంతో పాటు ఈ శ్లోకాన్ని కూడా పఠిస్తారు. ప్రతిరోజు ఈ శ్లోకాలను ఎవరైతే పఠిస్తారో వారు మంచి ఆరోగ్యము, సంపద, శ్రేయస్సు, కీర్తి పొందుతారని చెప్తారు. ఇక నదీ స్నానం చేసుకుని ఇక్కడ దీపాల వంటివి వదలటం ఇవన్నీ కూడా. మేము తెల్లవారుజామున కూడా మళ్ళీ వచ్చాము. ఇది తెల్లవారుజామున 5 గంటల కంటిది. చక్కగా అప్పుడే సూర్యుడు వస్తున్నాడు. మంచి వాతావరణం, ఎంత బాగుందో. ఎంతోమంది భక్తులు పవిత్ర స్నానాలను ఆచరించడం. ఆ తర్వాత మళ్ళీ ఔదుంబర వృక్షం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్తారు. గాన్గాపూర్ వచ్చిన వారు ఈ సంగమంలో స్నానం చేయకుండా వెళ్ళారు. స్వామివారు ఈ సంగమంలోనే స్నానం చేసి ప్రతిరోజు కూడా 12 గంటలకి భిక్ష కోసం 5 ఇళ్లను సందర్శించేవారట. అలా ఇప్పటికీ కూడా సందర్శిస్తారని అక్కడున్న ప్రజలు నమ్ముతారు. స్వామివారు గ్రామస్తులకు చెప్పారట, ఇక్కడే నివసిస్తాను, భీమా అమరజా సంగమం నదిలో స్నానం చేసి భిక్ష మరియు పూజను స్వీకరిస్తానని వాగ్దానం చేశారట. నిర్గుణ పాదుకులుగా పేర్కొనబడే ఆయన పాదుకుల దర్శనం కోసం అనేక ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ కూడా సంగమంలో స్నానం చేస్తారు. బుద్ధిమాంద్యం ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి తమ బాధల్ని పోగొట్టుకుంటారు. ఈ శ్రీక్షేత్ర గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామి పాదుకుల దర్శనంతో ఆత్మలు మరియు ప్రేత పిశాచాల బాధలు నశించి మనశ్శాంతిని పొందుతారు. సంగమం నదికి సమీపంలోనే పరశురాముడు సృష్టించిన బూడిద కొండ కూడా ఉంది. మాకు సమయం సరిపోక వెళ్ళలేదు. ఈ పవిత్ర స్థలంలో పరశురాముడు తపస్సు చేశాడని చెప్తారు. చెడు దృష్టికి బాధితులైన వ్యక్తులు ఈ భస్మాన్ని లేదా పవిత్ర బూడిదని బొట్టుగా పెట్టుకుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రతికూల వైబ్స్ని, అంటే నెగిటివ్ వైబ్స్ని వదిలించుకుంటారట. గ్రహదోషం లేదా బాలారిష్టంతో బాధపడుతున్న పిల్లల యొక్క ఆరోగ్య రుగ్మతలు కూడా నయమవుతాయి. ఇప్పటికీ కూడా చాలామంది గర్భిణీ స్త్రీలు ఈ పవిత్రమైన బూడిదను ఇంటికి తీసుకువెళ్ళి వారి కడుపుకు పూసుకుంటారట. అలా చేస్తే ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవిస్తారని నమ్ముతారు. శ్రీక్షేత్ర గాన్గాపూర్ దత్తాత్రేయ దేవాలయం గోకర్ణం లాంటిదని చెప్తారు. అంతేకాదు స్వయంభూ శని మరియు చిన్న చిన్న దేవాలయాలు కూడా ఈ క్షేత్రం వద్ద ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా అవన్నీ దర్శించండి. ఈ ప్రాంతమంతా కూడా, అంటే ఔదుంబర వృక్షమున్న ప్రాంతమంతా కూడా చాలా మహామహిమాన్వితమైన ప్రదేశంగా చెప్పబడుతోంది. ఇక్కడ ఎటువంటి కోరికను కోరుకున్నా కూడా తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారు. అవకాశం ఉన్నవారు దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శనం చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం మర్చిపోవద్దు ఔదుంబర వృక్షం కూడా దర్శనం చేసుకుని రండి. ఇటువంటి మహిమాన్వితమైన ప్రదేశాలను మీకు అందించాలనే నా ఆలోచన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే.